ఇది చాలా గొప్ప విషయం తెలంగాణ హైకోర్టు సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందనే చెప్పాలి తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారా చరిత్ర సృష్టించింది సికింద్రాబాద్కు చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి వివాదంపై ఈ తీర్పు వెలువరించింది ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళంలో తీర్పును వెలువరించింది ఆ తీర్పును అనుసరించి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం తొలిసారిగా తెలుగులో నలభై నాలుగు పేజీల తీర్పునిచ్చింది స్థానిక భాషల్లో కేరళ తర్వాత తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు మాత్రమే కావటం విశేషం సుప్రీంకోర్టు హైకోర్టుల్లో మొత్తం ఇంగ్లీష్ భాషలోనే వ్యవహారాలు ఉంటాయి పిటిషన్లు దాఖలు చేసినప్పుడు అనుబంధ డాక్యుమెంట్లు ఆధారాలు స్థానిక భాషల్లో ఉన్నప్పటికీను వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి కోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలి సుప్రీంకోర్టు కీలక తీర్పులను ఈ మధ్య స్థానిక భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తోంది ఇక హైకోర్టులు కూడా స్థానిక భాషల్లో తీర్పు వెలువరించడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి స్థానిక భాషల ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా కోర్టులు కూడా మాతృభాష వైపు అడుగులు వేయటం ప్రారంభించాయి ఇక ఈ కేసు విషయానికి వస్తే సికింద్రాబాద్ మచ్చబొల్లారంలో నాలుగు ఎకరాల స్థలం విషయంలో కె చంద్రారెడ్డి కె ముత్యం రెడ్డి మధ్య నెలకొన్న వివాదం ఇది వారి తల్లి పేరు మీద ఉన్నటువంటి భూమి ఆమె బ్రతికి ఉన్న సమయంలో పంచవలేదు ఆమె మరణించిన తర్వాత ఈ భూమి వివాదానికి దారితీసింది తల్లి రాసిన వీలునామా ద్వారా భూమి మొత్తం తనకు వచ్చిందని పెద్ద కుమారుడు చంద్రారెడ్డి పేర్కొనగా ఆ వీలునామా చల్లదని అందులో సగం భూమి తనదే అంటూ ముత్యం రెడ్డి సివిల్ కోర్టులో సవాల్ చేశారు విచారించిన సివిల్ కోర్టు తల్లి రాసిన వీలునామాలో సందేహాలున్నాయని చెప్పింది ఆ వీలునామా చల్లదని పేర్కొంటూ తల్లి ఆస్తి ఇద్దరికి సమానంగా చెందుతుందని తీర్పునిచ్చింది కింది కోర్టు తీర్పుపై చంద్రారెడ్డి అతని వారసులు హైకోర్టులో అప్పీల్ చేశారు ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ కేవలం వీరునామాపై సందేహాలను వ్యక్తం చేయడమే కాకుండా అందుకు స్పష్టమైన కారణాలను కింది కోర్టు పేర్కొందని కూడా తెలిపింది ఆ కోర్టు వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రారెడ్డి అప్పీలను కొట్టివేసింది ఈ మేరకు తెలుగులో తీర్పును వెలువరించింది అధికారిక కార్యకలాపాల నిమిత్తం ఈ నలభై ఒకటి పేజీల ఆంగ్ల తీర్పును మాత్రం వెలువరించింది కక్షిదారులు ప్రజల సౌలభ్యం కోసం ఇలా తెలుగులో వెలువరించామని తీర్పు చివరిలో ధర్మాసనం పేర్కొంది తెలుగులో తీర్పు వెలువరించడంపై ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ రామలింగే ఈశ్వరావు హర్షం వ్యక్తం చేశారు హైకోర్టులు ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెలువరించేందుకు వీలుగా పార్లమెంట్లు తప్పనిసరిగా చట్టాలు చేయాలన్నారు కూడా గతంలో తమిళనాడు గుజరాత్ ఛత్తీస్గఢ్ హైకోర్టుల్లో ప్రాంతీయ భాషలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతి కోరగా సుప్రీంకోర్టు తిరస్కరించిందని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు జూన్లో తమిళనాడు కర్ణాటకలు కూడా ఇదే విధమైన అప్పీళ్లను సుప్రీంకోర్టుకు పంపాయని జస్టిస్ రామలింగేశ్వరరావు చెప్పారు ప్రాంతీయ భాషల్లో తీర్పులను వెలువరించడం ద్వారా ప్రజలకు న్యాయ వ్యవస్థను మరింత చేరువ చేసిన వాళ్ళం అవుతామని చెబుతున్నారు